ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది లాల్ కిలా ఢిల్లీ నగరంలో పాత బస్తీలో ఉంది ఇది ఈ ఏరియా పేరు చాందిని చౌక్ అంటారు చాందిని చౌక్లో ఉన్నటువంటి లాల్ కిలాని మనం ఇప్పుడు బయట నుంచి చూడబోతున్నాం ఈ లాల్ కిలా అనేది మనకి రెడ్ ఫోర్ట్ లాల్ కిలా మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించినటువంటి కోట ఇది ఈ కోట 1638లో మొదలు పెడతాం జరిగింది 1648లో పూర్తి చేయటం జరిగింది ఈ కోట ఎందుకు కట్టారంటే అంతకంటే ముందల మొఘల్ చక్రవర్తులు భారతదేశాన్ని ఆగ్రా నుంచి పరిపాలిస్తుండేవాళ్ళు ఆగ్రాలో ఉన్న రాజధానిని ఢిల్లీకి మార్చాలని షాజహాన్ నిర్ణయం తీసుకొని 1638లో ఢిల్లీలో ఈ లాల్ కిలాని కట్టించడం మొదలు పెడతాం జరిగింది కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత 1648లో ఈ కోటని పూర్తి చేయడం జరిగింది ఇంతకంటే ముందల మొఘల్ సామ్రాజ్యం ఆగ్రాలో ఉండేది ఆ ఆగ్రా కోట కూడా మీకు ఒక వీడియోలో చూపించడం జరిగింది నా ఛానల్లో అది కూడా మీరు చూడండి దాని 2007లో యునెస్కో వారి చేత గుర్తింపబడింది ఇది ఈ కోట మీద కూడా ఒకసారి టెర్రరిస్టులు దాడి చేయడం కూడా జరిగింది ఇది మన భారతదేశానికి ఎంతో గర్వకారణమైన కోటని టెర్రరిస్టుల నుంచి మనం అప్పుడు కాపాడుకుంటూ కూడా జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచే మన భారత ప్రధాని ఆగస్టు 15 మన స్వాతంత్ర వచ్చిన రోజున ఇక్కడ నుంచి జెండా వందనం చేయడం జరుగుద్ది అది అందరూ మనం ఇక్కడ మీరు ఈ కోటకు లోపలికి వెళ్ళి చూడాలంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది దీని లోపలికి వెళ్తాకి టికెట్ 50 రూపాయలు అదే విదేశీయులకి అయితే 500 అలా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ లాల్ కిలా సాయంత్రం 4 ఇంటి వరకే లోపలికి అనుమతిస్తారు ఉంటారు కాకపోతే ఈ లాల్ కిలా గురించి చెప్పాలనుకుంటే మనం ఈ చూసారా ఈ కందకం ఇది ఈ లాల్ కిలా ఎదురుకుండా ఇలా కందకం మొత్తం చుట్టూరు తీసి ఉంటారు ఎందుకంటే ఇది ఆ టైంలో ఇక్కడ నీళ్లలో ముసళ్ళను వదిలి శత్రువులు లోపలికి రాకుండా ఏర్పాట్లు చేయబడి ఉంటాయి ఈ కోట మనకి దూరం నుంచి చూస్తే చాలా అందంగా దగ్గరికి వెళ్ళి చూస్తే కూడా చాలా బాగా కనపడుతుంది మనకి ఈ కోట చుట్టూరు అందమైన చెట్లను పెంచారు కోట ప్రాకారాల మీద కూడా పెయింట్లు వేసి లైటింగ్ పెట్టి మనకి కంటికి బాగా కనపడతాకి చేయటం జరిగింది పర్యాటకులు ఈ కోటను ఢిల్లీ ఎవరెళ్ళినా సరే సందర్శించడం జరుగుద్ది అంత ప్రాముఖ్యత గల కోట ఇది మన భారతదేశం గర్వించదగ్గ ప్రాచీనమైన కట్టడాల్లో ఇదొకటి అన్నమాట ఈ కోటని మొఘల్ చక్రవర్తులు నిర్మించి ఇక్కడి నుంచే మన భారతదేశానికి పరిపాలన సాగించడం జరిగింది ఇది ఢిల్లీలోని పాత బస్తీ ఏరియాలో ఉన్నటువంటి కోట ఇది దీని ఎదురుగుండానే జామియా మసీద్ కూడా ఉంది అది కూడా ఒక వీడియో చేశాను దాన్ని కూడా మీరు చూసి ఈ పురాతన కట్టడాల్ని ఆనందించండి చూసి ఆనందించండి ఇక్కడికి చాలామంది
ప్రపంచం నుంచి ఎంతో మంది పర్యాటకులు వచ్చి ఈ కోట యొక్క అందాల్ని అద్భుతమైన కట్టడాల్ని చూసి వెళ్తా ఉంటారు ప్రతి పర్యాటకుడికి ఢిల్లీ వెళ్ళిన వాళ్ళకి ఈ కోట చూడాలని వాళ్ళకి ఎంతో కోరిక ఉంటుంది చాలా మంది ఇది చూడకుండానే వచ్చేస్తుంటారు దీని పక్కనే ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోట పైన కూడా చాలా ఎడల్పు ఉంటదని నేను వింటర్ జరిగిందన్నమాట ఈ పైన ఇవన్నీ అప్పుడు ఆ టైంలో సైనికులు నిలబడి ఉండేవాళ్ళు ఎవరన కోటకి పైన ఎక్కుతాకి ప్రయత్నిస్తే అక్కడ తోపు ఉంటుంది ఆ తోపు పట్టి కాల్చడం కానీ లేకపోతే పైనుంచి వేడి నీళ్లు వేయటం కానీ అలా చేసేవాళ్ళు మీకు ఎట్టుంచి చూసినా కూడా ఈ కోట చాలా అందంగా ఆహ్లాదభరితంగా కనబడతా ఉంటుంది మనకు ప్రధానమంత్రి ఇక్కడి నుంచే జెండా వందనం చేయటం జరుగుద్ది మనం ఎప్పుడు టీవీలో ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం ఆ ప్రదేశమే ఇది ఇక్కడ నుంచి ప్రతిరోజు లైట్ షో ఒకటి చేస్తూ ఉంటారు ఇక్కడ ఆ లైట్ షోలో మన భారతదేశానికి యొక్క సంబంధించిన చరిత్రని ఆ లైటింగ్ షోలో మనకి చూపెడుతూ ఉంటారు మనం లోపల వెళ్ళాలనుకుంటే ఎంట్రెన్స్ గేట్ కూడా మనకి ఇక్కడే ఉంది ఈ పక్క నుంచి లోపలికి వెళ్ళొచ్చు దీని టికెట్ ధర వచ్చి మన ఇండియన్స్కి అయితే 50 రూపాయలు విదేశీయులకు అయితే 500 600 ఈ అద్భుతమైన కోటను మీకు లోపల కూడా చూపించాలనుకున్నాను కానీ కుదరలేదు టైం అయిపోవటం వలన మనకి లోపల ఇంట్రెస్ట్ అవ్వట్లేదు అది చూసారా ఎదురుకుండా పెద్ద తోబోడి పెట్టుంది లోపల వెళ్ళే ప్రదేశం ఇదేనన్నమాట ఇంకా మాకు నాకు అవకాశం ఉంటే తప్పకుండా లోపలది కూడా చూపిస్తానని అంటున్నాను ఇక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ జై హింద్ ఇంకా కొద్ది సేపట్లో ఇక్కడ లైట్ షో కూడా మొదలవబోతుంది అది కూడా తీసి మీకు వీడియో పెట్టడం జరుగుద్ది చూడండి థ్యాంక్ యూ